సడన్ గా మొన్న ఆన్లైన్ లోని తలపతి విజయ్ యొక్క ఫైనల్ ఫిల్మ్ అనౌన్స్ చేసిన తర్వాత నుండి చాలా ఆర్టికల్స్ లో బాగా స్ప్రెడ్ అవుతున్న న్యూస్ ఒకటే, ఆర్డీజే రాబర్ట్ ధోని జూనియర్ కన్నా తలపతి విజయ్ శాలరీ ఎక్కువ తీసుకుంటున్నాడు. అది కూడా ఆర్డీజే ఎండ్ గేమ్ శాలరీ ఆ రేంజ్ అంటే, ఇది ఇప్పుడు తలపతి విజయ్ కెరీర్ ఫైనల్ ఫిల్మ్ అనే కాదు, అంతకు ముందు కూడా ఆయన అదే రేంజ్ లోని ఇంటర్నేషనల్ లెవెల్లో శాలరీస్ తీసుకుంటున్నాడు అనే డిస్కషన్స్ మొదలయ్యే కొంతమంది హేటర్స్ అయితే కింద కామెంట్ సెక్షన్స్ లోని బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు కూడా. అది ఫేకా రీలా, అసలు ఎంతవరకు నిజముంది, ఏంటి ఇదని దాని గురించి క్లారిటీగా వీడియోలు తెలుసుకుందాం. లేటెస్ట్ గా కొన్ని ఇండియన్ ఫిల్మ్స్ మీద అప్డేట్స్ వచ్చాయి ఇంట్రెస్టింగ్ వి. దాంతోపాటు ప్రజెంట్ ఇండియన్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయో కూడా క్లియర్ గా చూసేద్దాం. ఇక ముందుగా 3-2 ఫిలిం విషయానికి వస్తే, ఈ రోజు మీరు చాలా చోట్ల పోస్టులు కానీ ఆర్టికల్స్ కానీ చూసే ఉంటారు. అకార్డింగ్ టు ది ప్రొడ్యూసర్ ఫిగర్, ఈ సినిమా ఇన్ ద స్ట్రీట్ అనమాట. ఇన్ ద స్ట్రీట్ అనేది ఎలా పనిచేస్తుంది, డొమెస్టిక్ నెట్ ద్వారానే బాలీవుడ్ ఫిల్మ్స్ చూస్తూ ఉంటారు, బట్ హిందీ వెర్షన్ నెట్ లోని ఈ సినిమా జవాన్ కన్నా ఎక్కువ కలెక్ట్ చేస్తుందని ప్రొడ్యూసర్ ఫిగర్ ద్వారా, అంటే ట్రేడ్ ట్రాకింగ్ ప్రకారం కాదు. అది స్టార్టింగ్ డే 1 నుండి ఈ విధంగా తేడా రావడం మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో హిందీ వెర్షన్ లోని సినిమా 583 crore నెట్ కలెక్ట్ చేసిందని చెప్పి ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు అనమాట. డొమెస్టిక్ నెట్ ప్రకారం జవాన్ ని బీట్ చేయడం కష్టం, బట్ హిందీ నెట్ ప్రకారం బీట్ చేసే పాసిబిలిటీస్ స్టిల్ ట్రాకింగ్ ప్రకారం కూడా ఉన్నాయి. అకార్డింగ్ టు ది ట్రాకింగ్ అండ్ ట్రేడ్ ఫిగర్స్, ఈ సినిమా ఇప్పటిదాకా 558 crore నెట్ ని హిందీ వెర్షన్ లోని కలెక్ట్ చేసింది. అంటే ఇండియన్ వైడ్ గా ఈ సినిమాకి సౌత్ లో డబుల్ వెర్షన్స్ చూసే అవకాశం అనేది ఉండదు కదా, చూస్తే ఖచ్చితంగా సబ్టైటిల్స్ తోటి చూడాలి. దాంతోపాటు 7 weeks లాంగ్ రన్ దొరికిన అవకాశం బాలీవుడ్ ఫిల్మ్స్ కి చాలా రేర్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, కొత్త ఫిల్మ్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. పఠాన్ కి గానీ జవాన్ కి గానీ 3-4 weeks వరకే ఫుల్ రన్ దొరికింది. గద్దర్ 2 కి కూడా దారుణమే, వెంటనే ఇండస్ట్రీ అవగానే జవాన్ వచ్చి నెక్స్ట్ డేని బీట్ చేసేసింది. ఆ తర్వాత యానిమల్ కూడా ఇంకా ఎక్కువ కలెక్ట్ చేస్తుందినేమో, బట్ డిసెంబర్ లో అంటే డంకీ లేకపోయినా సలార్ లేకపోయినా కొద్దిగా యానిమల్ ఇంకొన్ని వీక్స్ ఆడుంటే మేబీ చెప్పలేము. యానిమల్ కూడా 1000 crore క్లబ్ డిజర్వ్డ్ అనిపించింది ఏ రేటెడ్ సినిమా అయినా సరే. పోతికా ఈ 3-2 విషయానికి వస్తే, ఈ సినిమాకి 7 weeks వరకు న్యూ ఫిల్మ్స్ రిలీజ్ బాలీవుడ్ లో పెద్దగా లేకపోవడం ఇప్పటిదాకా హ్యాపీగా ఆడింది అనమాట. సో ట్రాకింగ్ ప్రకారం ఇండియా నెట్ 557.85 crore నెట్ అండ్ 665 crore గ్రాస్ అండ్ ఓవర్సీస్ లోని 130 crore గ్రాస్ ని కలెక్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా 796 crores ని టచ్ చేసింది. అండ్ ప్రొడ్యూసర్ ఫిగర్ ప్రకారం ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది, బట్ మనం ట్రాకింగ్ ట్రేడ్ ని ఎప్పుడు ఫాలో అవుతాం కాబట్టి అదే మాట్లాడుకోవాలి. ఈ ఇండియన్ ట్రాకర్స్ కి కొన్నిసార్లు ఇంటర్నేషనల్ యాక్సెస్ అన్ని కంట్రీస్ లోని పర్ఫెక్ట్ గా దొరకదు కాబట్టి మనం ఇంటర్నేషనల్ ట్రాకింగ్ ఫాలో అవుతాం ఓవర్సీస్ నెంబర్స్ గురించి, బట్ డొమెస్టిక్ నెట్ ఇండియాలో నెట్ ఆ ట్రాకింగ్ అంతా కూడా మనం ఇండియన్ ట్రాకర్స్ ని ఫాలో అవ్వాలి కదా. ప్రొడ్యూసర్స్ సమ్ టైమ్స్ ఎక్కువ వేస్తుంటారు తక్కువ వేస్తుంటారు, బట్ మనం ఎప్పుడు ట్రాకింగ్ ని ఫాలో అవుతూ ఉండాలి. సో ఈ సినిమా ట్రాకింగ్ ప్రకారం ఇంకొక 26 crore నెట్ ని కలెక్ట్ చేస్తే ఇండస్ట్రీ అవుతుంది అఫీషియల్ గా, బట్ ఆల్రెడీ చాలా వరకు మీడియా పోస్టుల్లో కానీ అన్ని కూడా ప్రొడ్యూసర్స్ నే ఫాలో అవుతారు కాబట్టి ఇండస్ట్రీ అయిపోయినట్టే ఆ విధంగానే ప్రకటిస్తూ ఉంటారు. బట్ పర్సనల్లీ నా ఫీలింగ్ ఏంటంటే, ఈ 3 యూనివర్స్ యొక్క కంటెంట్ గానీ క్రియేటివిటీ గానీ కాన్సెప్ట్స్ గానీ ఈ 3-2 యొక్క కంటెంట్ గురించి కూడా ఇండస్ట్రీ డిజర్వ్డ్ ఈ సినిమాకి అని నాకు అనిపించింది. ఎందుకంటే మనల్ని ముందుగా ఇంప్రెస్ చేసేది కంటెంటే కాబట్టి, ఇక తర్వాత నాని సరిపోదా శనివారం యొక్క ప్రొడక్షన్ ఫిగర్ పోస్టర్ ప్రకారం 100 crores దాటినట్టు వేశారు, బట్ అకార్డింగ్ టు ద ట్రాకింగ్ ఈ సినిమా 93 crores ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. సో 7 crores ఎక్స్ట్రా వేసుకున్నంత మాత్రాన ఏం కాదు, అంటే 10 or 20 ఈ విధంగా ఫైనల్ రన్ లోని ఎక్స్ట్రా వేసుకోవడం అనేది కామన్ రీజనల్ ఫిల్మ్స్ కైనా కొన్ని ఫిల్మ్స్ కి జరుగుతూ ఉంటుంది. అంటే సమ్ టైమ్స్ 30-40 crores కూడా ఎక్స్ట్రా వేయడం, మహా అయితే 50 crores వరకు జరుగుతూ ఉంటుంది, బట్ సమ్ టైమ్స్ 100 crores కూడా దాటి వేసేస్తూ ఉంటారు ఎక్స్ట్రాగా, అదైతే తప్పు. అంటే మరి ముఖ్యంగా ఆడియన్స్ ఒక జఫాగాళ్ళు ఎంత వేసిన పోస్టర్లు నమ్మేస్తారు మొత్తం ట్రెండ్ అయిపోద్ది రీచ్ అయిపోద్ది అనే మైండ్ సెట్లో ఉంటారేమో మరి. పోతే బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే, సినిమా ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ఎప్పుడో అచీవ్ చేసేసి ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే రీసెంట్ గా మనం టైర్ 2 లో చూసుకున్నట్టయితే ఇష్మా 2 ఎక్కువ బిజినెస్ చేసి ఎక్కువ లాస్ ని పెట్టుకుంది. ఈ సినిమా దానికన్నా ఎక్కువ బజ్ ని క్రియేట్ చేసినా సరే ఈ సినిమా అంత బిజినెస్ చేయకుండా తక్కువ బిజినెస్ లోని మంచి డిసిషన్ తీసుకున్నారు. అలా చేయడం వల్లనే ఎప్పుడైనా బ్రేక్ ఈవెన్ అవుతుంది, డిస్ట్రిబ్యూటర్ కానీ మొత్తం అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, తర్వాత ప్రాఫిట్స్ వస్తే తీసుకోవచ్చు కదా. ఎక్కువ బిజినెస్ చేయడం అనేది రాంగ్ డిసిషన్, సమ్టైమ్స్ రిస్క్ కూడా. ప్రెసెంట్ దేవరాకి కూడా బిజినెస్ నార్మల్ గా జరుగుతున్నట్టు విన్నాను, గుడ్ న్యూసే. బ్రేక్ ఈవెన్ ఫాస్ట్ గా అవుతుంది. ఇక తర్వాత తలపతి విజయ్ గారి గోల్డ్ సినిమా తమిళనాడు హోల్డ్ చాలా బాగుంది లాంగ్ రన్ లో. అంటే నార్మల్ గా బాగుందని కాదు, సెన్సేషనల్ అనే చెప్పాలి, ఎందుకంటే విక్రమ్ ఇన్ ద స్ట్రీట్ అయింది కదా మొన్న. ఆ విక్రమ్ యొక్క తమిళనాడు గ్రాస్ ని ఈ సినిమా రేపటితో క్రాస్ చేసేస్తుందంట. దాంతోపాటు జైలర్, పొన్నియిన్ సెల్వన్ 1, ఇంకా లియో ఇవి మిగిలి ఉన్నాయి. ఏంటి బ్రో వాటన్నింటినీ కూడా బీట్ చేసదా ఈ టాక్ తో, ఎంతవరకు ఆడడమే ఎక్కువ కదా అని అనుకోకండి. ఎగ్జాక్ట్ గా 12 days రన్ ని కంపేర్ చేసి చూసినట్టయితే లియో 12 రోజులకి తమిళనాడులోని 189 crores ని కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ గోడ్ సినిమా 184 crores ని క్రాస్ చేసింది తమిళనాడులోని 12 రోజులు కంపేర్ చేసి చూస్తే. కేవలం 5 crores మాత్రమే డిఫరెన్స్ అనమాట. సినిమాకి టాక్ చాలా బాగాలేదు, దాంతోపాటు ఇంతకు ముందు రిలీజ్ ముందు కూడా హైప్ లేదు, ట్రైలర్ బాగాలేదు, సాంగ్స్ బాగాలేదు, ఇవన్నీ వదిలేసినా సరే
లోకేష్ కనకరాజ్ అనిరుద్ధ్ కూడా లేకుండా, ఎల్సీ హైప్ లేకుండా తమిళనాడులో మంచిగానే పుల్లైంది సినిమా. బట్ మూవీ ఎలా ఉందో నాకైతే ఇంతవరకు తెలియదు, నేను ఇంకా చూడలేదు. ఓటీటీకి వచ్చిన తర్వాత మ్యాక్సిమం ట్రై చేస్తాను. పోతే సినిమా ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 408 crores ని కలెక్ట్ చేసింది. ఫైనల్ రన్లోని 500 crores కి వెళ్ళడం అసాధ్యమే. 450, 460, 470 ఈ దగ్గరలోపు ఆగిపోవచ్చు అని అనిపిస్తుంది. అండ్ ఓవర్సీస్లోని లియోని బ్రేక్ చేయడం కొద్దిగా కష్టమేమో, కొద్దిగా ఎక్కువ రావాలి. బట్ ప్రస్తుతానికి ఈ సినిమా టాప్ 5th or 4th place ఉందనుకుంటా. పోతే మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అచీవ్ చేసేసింది అనమాట. 178 crore షేర్ ఎంతో రావాలన్నమాట బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి, 340-350 crore గ్రాస్ దగ్గరలోపు. సో సినిమా ప్రాఫిట్స్ అయితే ఆల్రెడీ అచీవ్ చేసేసింది. కానీ తెలుగు స్టేట్స్ లో కేవలం 13 crore గ్రాస్ తోటే ఈ సినిమా లాస్ ని పెట్టింది అనమాట. ప్రీవియస్ దళపతి విజయ్ ఒక 6 or 8 films చూసుకున్నట్టయితే తెలుగు స్టేట్స్ లో ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయిపోవడమో, లేదంటే హిట్ ట్యాగ్ ని సొంతం చేసుకోవడమో, లేదంటే అబోవ్ యావరేజ్ యావరేజ్ వరకైనా ఉంటుంది. కానీ ఈ విధంగా లాస్ ఫ్లాప్ ట్యాగ్ అయితే మాత్రం తెచ్చుకున్న ఫిలిం రీసెంట్ టైమ్స్ లోని ఈ గోట్ ఒక్కటే అంట. ఆ తర్వాత టొవినో థామస్ గారి ఏఆర్ఎం ఫిలిం మలయాళం ఇండస్ట్రీలోని వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లోని ఒకటి. పాన్ ఇండియాగా డబ్ చేసినప్పటికీ అదర్ స్టేట్స్ లో మినిమం బజ్ కాదు కదా, రిలీజ్ అవుతున్నట్టు కూడా ఎవరికి తెలియనట్టు అయిపోయింది. దీనికి తోడు సినిమాకి 3D చేంజెస్ జరగడం, కొన్ని చోట్ల ప్రింట్స్ మార్చడం వలన మార్నింగ్ షోస్ అన్ని కూడా ఆపేయాల్సి వచ్చింది. కాబట్టి డే 1 ఈ సినిమా కొద్దిగా ఎఫెక్ట్ అయిందంట కేరళలోని. కేరళ ప్రకారం ఈ సినిమాకి రెస్పాన్స్ కానీ రివ్యూస్ కానీ బాగానే వస్తున్నాయి, అంతా బాగుంది. బట్ తెలుగు స్టేట్స్ లో కొద్దిగా మిక్సెడ్ రెస్పాన్స్ రావడం నేను చూశాను. ఇండియాలో 22 crore గ్రాస్ ని దాటి కలెక్ట్ చేసిన సినిమా ఓవర్సీస్ లో కూడా 17 crores దాటి కలెక్ట్ చేసుకుంది. మలయాళం టెరిటరీస్ లో ముఖ్యంగా ఎన్ఆర్ఐ ఫారెన్స్ లోని, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు టాలీవుడ్ కి ఫారెన్ లో యుఎస్ఏ అనేది ఎన్ఆర్ఐ టెరిటరీ కదా, మలయాళం వాళ్ళకి యుఏఈ అనమాట, మిడిల్ ఈస్ట్ దగ్గర వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు అనమాట. సో మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 40 crores దాటి కలెక్ట్ చేసింది. బట్ ప్రొడ్యూసర్స్ ఫిగర్ పోస్టర్స్ లోని ఈ సినిమాకి 50 crore వచ్చినట్టు వేసుకున్నారు అనమాట. చివరికి మలయాళం ఇండస్ట్రీ కూడా కాదు, ప్రతి ఇండస్ట్రీ కూడా ఇది కామన్ అయిపోయేలా ఉంది ఫ్యూచర్ లోని. ఇప్పటికీ 10 crores ఎక్స్ట్రా వేసారు, ఫైనల్ రన్ లో ఎంత అవుతుందో చూద్దాం. ఇక సేమ్ డేట్ నే క్లాష్ లో వచ్చిన కిష్కింద కాండం ఈ సినిమా కూడా రెస్పాన్స్ రివ్యూస్ చాలా బాగున్నాయి. బట్ చాలా చిన్న సినిమా, క్లాష్ వల్ల కొంత ఎఫెక్ట్ అయితే ఈ సినిమాకి అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా 13 crore మాత్రమే కలెక్ట్ చేసినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర 2 films కూడా ప్రాఫిట్స్ రేంజ్ లోనే పర్ఫామ్ చేస్తున్నాయి, రెస్పాన్స్ కూడా బాగుంది. సో 2 films కూడా ఇక విన్ అని చెప్పుకోవాలి క్లాష్ లో. ఆ తర్వాత రిలీజ్ అయిన మత్తు వదలరా పార్ట్ 2 కొద్దిగా రిలీజ్ కి కొన్ని రోజుల ముందే అనౌన్స్ చేశారు, అంతవరకు ఎవరికి తెలియదు పార్ట్2 వస్తున్నట్టు కూడా. బట్ రిలీజ్ అయిన తర్వాత సినిమాకి రివ్యూస్ రెస్పాన్స్ అంతా బాగుంది. అండ్ రిలీజ్ కి ముందు రోజు కూడా, అంటే ముందు నుండి కూడా కొంత బజ్ పర్లేదు క్రియేట్ అయింది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 17.35 crore గ్రాస్ ని కలెక్ట్ చేసిన సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అచీవ్ చేసి హిట్ ట్యాగ్ లోకి వెళ్ళిపోయినట్టే. ఇక ఈ ఇయర్ లో ఇప్పటిదాకా ఇండస్ట్రీ నుండి వచ్చిన సెపరేట్ మూవీస్ ప్రకారం వాళ్ళ డొమెస్టిక్ నెట్ ఎంత కలెక్ట్ చేసిందో డేటా ఇదనమాట. అండ్ తెలుగులో అప్కమింగ్ గా దేవరా ఉంది, పుష్ప 2, గేమ్ చేంజర్ లాంటి పెద్ద సినిమాలు ఉన్నాయి. అండ్ బాలీవుడ్ లో సింగం అగైన్, దాంతోపాటు బూల్ బులయాత్రి, ఆలియా భట్ జిగ్రా అండ్ విక్కీ కౌశల్ యొక్క చావా, దాంతో పాటు బేబీ జాన్ లాంటి సినిమాలు ఉన్నాయి. ఆమిర్ ఖాన్ గారి సితారా జమీన్ పర్ పోస్ట్ పోన్ అని అంటున్నారు. తమిళ్లో వేటయాన్, కంగువా అండ్ విధ ముయార్చి ఇలాంటి సినిమాలు ఉన్నాయి అజిత్ గారివి. ఇక అప్డేట్ విషయానికి వస్తే తలపతి విజయ్ ఆర్టీజే కన్నా ఎక్కువ సాలరీ తీసుకుంటున్నాడని ముందుగా ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ రాగానే చాలా మంది మర్యాదగా ఈ ఆర్టికల్ డిలీట్ చేయి, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకు, ఈ హీరోనంతా లేపకు అని చెప్పి ఫ్రస్ట్రేట్ అవుతున్న కామెంట్స్ చాలా వచ్చాయి. ఆ తర్వాత వరుసగా చాలా ఆర్టికల్స్ వచ్చాయి, చాలా చోట్ల ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఇక ఈ ఫ్రస్ట్రేట్ అయ్యే వాళ్ళలోని, ఫేక్ అనే డౌట్స్ ఉన్న వాళ్ళలోని క్లారిటీ బ్రో, అసలు ఏంటి బ్రో ఇది అంటే, ఆర్డీజే రెమ్యునరేషన్ ప్రకారం ఎండ్ గేమ్ కి 20 million తీసుకున్నారనమాట. బట్ ప్రతిసారి పెద్ద ప్రాజెక్ట్స్ కి వీళ్ళు ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా ఇన్వాల్వ్ అవుతారు, ఆర్డీజే అని కాదు అదర్ కాస్ట్ మెంబర్స్ కూడా. ఎప్పుడైతే ప్రాజెక్ట్ కి డిమాండ్ హెవీగా ఉంటుంది, వాళ్ళు ఎప్పట్లో ఈ సీక్వెల్స్ లో ఇన్వాల్వ్ అయ్యారు, ఫ్రాంచైజ్ చాలా పెద్ద ఫ్రాంచైజ్ కదా. కాబట్టి ఫైనల్ బాక్స్ ఆఫీస్ లోనే కొంత ప్రాఫిట్స్ తీసుకుని 75 million వరకు ఆయన తీసుకున్నప్పటికీ ఆయన ఒరిజినల్ రెమ్యునరేషన్ 20 million, ఆ తర్వాత డోలిట్లు కి అంతే తీసుకున్నారు. అదే నార్మల్ ప్రాజెక్ట్స్ అనుకోండి అంతకన్నా తక్కువ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ హేమర్ గానీ సింపతైజర్ అనేది వెబ్ సిరీస్ తీసారు, వాటికి ఎంతో 4 million, 2 million చాలా తక్కువ ఉంటుంది సాలరీ. 20 million పే చెక్ అనేది కామన్ హాలీవుడ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పార్ట్ హిట్ అయింది, సెకండ్ పార్ట్ సేమ్ యాక్టర్ లేకపోతే ఖచ్చితంగా కంటిన్యూ చేయలేరు సీక్వెల్. కాబట్టి ఆ యాక్టర్ కి 20 million మేము ఇచ్చేద్దాం, స్టార్ దమ్ మార్కెట్ అక్కర్లేదు, ఫ్రాంచైజ్ డిమాండ్ ఉంది కదా, ఆ విధంగా ఫాలో అవుతారు. ఈ విధంగా ఈయన 69th ప్రాజెక్ట్ తోటే ఆర్డీజే కన్నా ఎక్కువ సాలరీ కాదు, గోడ్ సినిమాకి 200 crore తీసుకున్నారంట. సో వాళ్ళు ఎక్కడ చూసుకున్నా కూడా ఆర్డీజే రెమ్యునరేషన్ కన్నా ఎక్కువే. బట్ ఈ ఆర్టికల్ ఇప్పుడు ట్రెండ్ అవడం, వైరల్ అవడం కొద్దిగా డిస్కషన్స్ ఎక్కువ పెరిగాయి. గోడ్ సినిమాకి 200 crore సాలరీ ఎందుకు ఇచ్చారు బ్రో అనే డౌట్స్ మీకు రావచ్చు. ఆ సినిమాకి బజ్ లేదు, సాంగ్స్ బాగాలేదు, ట్రైలర్ కట్ బాగాలేదు, దాంతోపాటు రిలీజ్ అయిన తర్వాత టాక్ ఏమైనా బాగుందా అంటే అది కూడా లేదు. మరి ఆ 408 crore ఇప్పటికీ కలెక్ట్ చేసింది లియో రేంజ్ తమిళనాడులో. దీనికి తోడు నార్త్ మార్కెటో, లేదంటే హిందీ స్టార్స్ ని పెట్టుకోవడమో, హిందీ బాక్సర్స్ ని టార్గెట్ చేయడమో ఇలాంటిది ఏమీ అవసరం లేదు. అలాంటి టాక్ తోటి అంతవరకు లాగింది ఓన్ గా వాళ్ళ వెర్షన్ లో అంటే అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు తెలుగులో కూడా సరిగ్గా కలెక్షన్ సపోర్ట్ ఆర్ కాంట్రిబ్యూషన్ కూడా లేదు కదా. సో అక్కడ అర్థం చేసుకోవచ్చు, క్రౌడ్ పుల్లర్ బట్టి సాలరీ డిమాండ్ ఉంటుంది అనమాట. పాన్ ఇండియా అపీల్, పాన్ ఇండియా బజ్, హైప్ కూడా లేని పెద్ద ప్రాజెక్ట్స్ కూడా కాని సినిమాలతో కూడా ఆ రేంజ్ పుల్ వస్తుందంటే అది ఖచ్చితంగా క్రౌడ్ పుల్ ఎబిలిటీ. సో యాక్టింగ్ బట్టి కాదు,
ఫ్రాంక్గా మాట్లాడుకుంటే మోస్ట్ ఆఫ్ ది స్టార్స్కి యాక్టింగ్ స్కిల్స్ ఏమి ఉండవు, ఒకే ఎక్స్ప్రెషన్స్ తోటి ఇస్తూ ఉంటారు అనమాట. ఫైట్ సీన్స్కి యాక్షన్ సీన్స్కే వాళ్ళకి డబ్బులు, క్రేజ్, స్టార్డమ్, ఫ్యాన్ బేస్ ఇవన్నీ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు క్రిస్టియన్ బేల్ గారు యాక్టింగ్కి ఎంతో సాలరీ ఇవ్వాలి, కానీ డ్వేన్ జాన్సన్ ఎక్కువ సాలరీ తీసుకుంటాడు, డిమాండ్ అలాంటిది. ఊరు పేరు హైప్ లేని రెడ్ వన్ లాంటి సినిమాకి 50 మిలియన్ సాలరీ అడ్వాన్స్డ్గా ఇచ్చారనమాట. ఇప్పుడు యాక్టింగ్ స్కిల్స్ అన్నానని చెప్పి డికాప్రియో తోటి కంపేర్ చేయకండి, యాక్టింగ్ క్రౌడ్ పుల్ అందరికీ ఆయనలాగే కలిసి రాదనమాట, ఆయనకి కలిసి వచ్చిందంతే. పోతిక ఆర్డీజే నేనేదో తక్కువ చేస్తున్నానని మీకు కనిపిస్తే ఇది ఒక ప్రూఫ్ లాంటిది అనమాట. ఫోర్బ్స్ అంటే ఫారెన్లో బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాగజైన్ లాంటి ఆర్టికల్స్ కదా, వాళ్ళు ఇక్కడ ఆర్డీజే గురించి చెప్తుంది, ఫ్రాంచైజ్ స్టార్స్కి మూవీ స్టార్స్కి డిఫరెన్స్ ఉంటుందని చెప్పి. అండ్ క్వెంటిన్ టారెంటినో లాంటి లెజెండరీ డైరెక్టర్ కూడా ఫ్రాంచైజ్ స్టార్స్ వేరు మూవీ స్టార్స్ వేరు అని చెప్పారు. దాన్ని క్రిస్ ఎవాన్స్ కూడా యాక్సెప్ట్ చేశాడు, ఎందుకంటే ఎండ్ గేమ్ తర్వాత తెలుసుది వాళ్ళకి ఒక ఫ్రాంచైజ్ వల్ల, పాపులర్ క్యారెక్టర్ వల్ల సినిమాకి వచ్చే బాక్స్ ఆఫీస్, అదే క్యారెక్టర్లో ఇంకెవరు ప్లే చేసినా వస్తుంది. కానీ ఎలాంటి సినిమాలు తీసినా మినిమం క్రౌడ్ పుల్, జనాల్ని పుల్ చేయగలిగే యాక్టర్స్ కొంతమందే క్రౌడ్ పుల్లర్స్ అనమాట. హాలీవుడ్లో కూడా కొంతమందే, టామ్ క్రూజ్ కానీ, రాక్ కానీ, విల్ స్మిత్ కానీ, డికాప్రియో కానీ, బ్రాడ్ పిట్, జానీ డెప్, వీళ్ళు ఏంటంటే నాన్ ఫ్రాంచైజ్ సినిమాలు కూడా, అంటే కొన్నిసార్లు ఫ్రాంచైజ్ లేకుండా సినిమాలని కూడా ఎక్కువ సాలరీస్ డిమాండ్ చేశారు. డికాప్రియో లాంటి వాళ్ళు ఓటీటీ సినిమాలు కూడా ఎక్కువ డిమాండ్ చేస్తారు, విల్ స్మిత్ కూడా ఎమ్మెన్ స్పెషల్ లాంటి ఓటీటీ సినిమాకి 40 మిలియన్స్ దాటి తీసుకున్నారు. పెద్ద పెద్ద ఫ్రాంచైజ్ బడ్జెట్ సినిమాలకి అంత సాలరీస్ ఇవ్వరు, అలాంటిది ఆయన ఓటీటీ సినిమాకి అంత డిమాండ్ చేశాడంటే ఆ డిమాండ్ అలాంటిదనమాట. సో కంపేర్ చేయాలనుకుంటే హాలీవుడ్ క్రౌడ్ పుల్లర్స్ లైక్ వాళ్ళతో కంపేర్ చేయాలి. టాప్ గన్ మెవరిక్కి ఆయన 1400 కోట్లు తీసుకున్నారు టామ్ క్రూజ్ గారు, అంతెందుకు 2005లో వచ్చిన వార్ ఆఫ్ ది వరల్డ్స్, అప్పుడు ఎప్పుడో 2005 టైంలోనే ఆయన 100 మిలియన్స్ తీసుకున్నారు. ఎర్లీ 20s 2005 టైంలోనే 100 మిలియన్స్ ఒక సినిమాకి బడ్జెట్ పెట్టాలంటేనే ఆలోచించే రోజుల్లో ఒక యాక్టర్కి అంత ఇచ్చారంటే అర్థం చేసుకోవాలి. సో కంపేర్ చేస్తే అలాంటి వాళ్ళతో కంపేర్ చేయాలి, ఏదో ఆర్డీజే తోటి కంపేర్ చేసి కొద్దిగా కరెక్ట్ కాదని మించింది. హాలీవుడ్లో క్రౌడ్ పుల్లర్స్ తగ్గిపోయి ఫ్రాంచైజ్లు, ఐపీలు పెరిగిపోయినట్టు ఫ్యూచర్ ఇండియాలో కూడా ఫ్రాంచైజెస్, సీక్వెల్స్, హైప్స్ ఇవి పెరిగిపోయి స్టార్స్ లాస్ట్ ఆఫ్ ది స్టార్స్గా మిగిలిపోతారు. క్రౌడ్ పుల్లర్స్ ఉన్నారు మరి, ఫ్యూచర్లో స్టార్స్ అనేవాళ్ళు ఉండడం కష్టం. పోతే లాస్ట్ సినిమాగా ఈ సినిమాకి ఈయన 275 కోట్లు తీసుకుంటున్నాడని న్యూస్ అనమాట. అంటే ఫైనల్ రన్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ సినిమా కదా, ఎగబడి చూస్తారు ఎలా ఉన్నా అని చెప్పి అంత తీసుకుంటున్నాడేమో. కానీ షారుఖ్ ఖాన్, రజనీకాంత్ లాంటి ప్రీవియస్ రికార్డ్స్ అన్నింటిని తలపతి విజయ్ బీట్ చేసేసినట్టే ఇండియాలో. ఎస్ఆర్కి 200 కోట్ల షేర్ పటానికి తీసుకున్నారు, అండ్ జవాన్ అయిన ఓన్ ప్రొడక్షన్ కంపెనీ, జైలర్కి రజనీకాంత్ గారు 210 కోట్లు తీసుకున్నారు. పెద్ద పెద్ద ఎక్స్పెన్సివ్ ప్రాజెక్టులు, పాన్ ఇండియా హైప్ లేకుండా పుల్ చేయగలిగే స్టార్స్ లాంటి వాళ్ళు కాబట్టి తర్వాత వీలైతే ఈ స్టార్స్ టాపిక్ మీద ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. అసలు పాపులారిటీ ఫేమస్ అవడం వేరు, క్రౌడ్ పుల్లర్కి దీనికి డిఫరెన్స్ చాలా ఉంటుందన్నమాట, మూవీ స్టార్ ఫ్రాంచైజ్ స్టార్ లాగా. సో వీడైతే ట్రై చేస్తాను తర్వాత మన ఛానల్లో. ఆ తర్వాత అప్డేట్ కాంతారా పార్ట్1, అంటే ఇది ప్రీక్వల్ కాబట్టి ముందు జరిగిపోయిన సీక్వల్ చూపించారండి మనకి, ఇది పార్ట్ 1 కాబట్టి దీనికి బడ్జెట్ కూడా 100 క్రోర్స్ ఉండబోతుంది. ప్రీవియస్ పార్ట్ 5 క్రోర్స్ 10 క్రోర్స్ ఎంతో, బట్ ఇప్పుడు ఈ 100 క్రోర్స్ సినిమాకి చాలా పెద్ద పెద్ద సెట్లు వేస్తున్నారంట. ఆల్మోస్ట్ ఒక పెద్ద ఫిలిం సిటీస్ ఉంటాయి కదా, ఆ రేంజ్ సెట్స్ అయితే వేస్తున్నట్టు ప్రెసెంట్ న్యూస్ అనమాట. మరి ఏ రేంజ్లో ఈ ప్రీక్వల్ మెథలాజీ మొత్తం ఏన్షియన్ డీటెయిల్స్ని, ఆ హిస్టరీని ఏ విధంగా ప్లాన్ చేశారో, బిగ్ స్క్రీన్ మీద చూడాలి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. అండ్ ఆ తర్వాత అప్కమింగ్ శంకర్ గారు, రామ్ చరణ్ గారి కాంబినేషన్లో రాబోతున్న గేమ్ చేంజర్ సినిమా బడ్జెట్ 300 కోట్లు అని చెప్పి రిపోర్ట్ వచ్చిందనమాట. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఆయన ప్రీవియస్ ఇండియన్ 2 కూడా 250 క్రోర్స్ అన్నారు, బట్ పర్సనల్లీ ఆ సినిమాలో నాకైతే ఏదో 150 క్రోర్స్ లోపే బడ్జెట్ అనే ఫీల్ వచ్చింది. ఈసారి ప్రొడక్షన్ క్వాలిటీస్ అండ్ సీజీఏ వర్క్లోని శంకర్ గారు స్వయంగా ఇన్వాల్వ్ అయినట్టు కూడా ఈ రీసెంట్ రిపోర్ట్లో తెలిసింది. రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్ అంట, అండ్ ప్రెసెంట్ శంకర్ గారు లాస్ వేగస్లో ఉన్నారంట. మనకు తెలిసిందే మోస్ట్లీ ఆయన బడ్జెట్ ఎక్కువ శాతం ఖర్చు పెట్టేది సాంగ్స్ కనమాట, విఎఫ్ఎక్స్ కన్నా. సో దానివల్ల ఎంత ఖర్చు అయిపోతుందో, ఎంత లాస్ అవుతుందో మనకు తెలియదు. ఈసారైనా మంచి కంబ్యాక్ ఇస్తారో లేదో చూడాలి మరి, డిసెంబర్లో రిలీజ్ కాబోతుంది సినిమా. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో బాలకృష్ణ కొడుకుతో రాబోతున్న సింబా సినిమాకి బడ్జెట్ 100 కోట్లు అంట. అంటే ప్రీవియస్గా ఆయన డిమాండ్ అయితే పెరిగింది ప్రశాంత్ వర్మకి కానీ ఆ యూనివర్స్కి కానీ. సో ఈయనైతే మాత్రం నెపోటిజం అయినప్పటికీ డెబ్యూట్ తోటే 100 కోట్ల బడ్జెట్ అనేది బాగా రేర్గా దొరికిన ఛాన్స్. మరి జై హనుమాన్ని ఎంత బడ్జెట్లోని ఎప్పుడు తీస్తారో మనకు తెలియదు, ప్రెసెంట్ ఈ ప్రాజెక్ట్ ఆయన పనిచేస్తున్నాడు. జై హనుమాన్కి ఖచ్చితంగా ఎక్కువ బడ్జెట్ పెట్టాలి, మొన్న వచ్చిన ఆ ఏఐ పోస్టర్ అయితే అసలు బాగాలేదు, డ్రాగన్ది. మంచి ప్రొడక్షన్ బడ్జెట్ తోటే రావాలి క్వాలిటీ. ఆ తర్వాత రణబీర్ కపూర్, సంజయ్ లీలా భన్షాలి కాంబోలో అప్కమింగ్ రాబోతున్న లవ్ అండ్ వార్ సినిమాకి సంబంధించి ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇంతవరకు రాలేదు, కనీసం నార్మల్ అప్డేట్సే. అయితే ఈ సినిమా నెట్ఫ్లిక్స్ అప్పుడే 150 క్రోర్స్ స్ట్రీమింగ్ రైట్స్కి అయితే మాత్రం తీసుకున్నారంట నెట్ఫ్లిక్స్. రణబీర్ కపూర్ తోటి మంచి స్టార్ కాంబో, దాంతోపాటు హీరా మండి కూడా నెట్ఫ్లిక్స్లో బాగా వ్యూయర్షిప్ వచ్చింది కాబట్టి డిమాండ్ కూడా పెరిగింది. ఇక ధూమ్ 4 గురించి నేను ఎప్పట్లలో చెప్తున్నట్టే సూర్య గారు అయితే సినిమాలో విలన్ రోల్ అని చెప్పి ప్రెసెంట్ న్యూస్ అయితే వైరల్ అవుతుంది అనమాట. మొన్నటిదాకా కాప్ రోల్ అని వచ్చింది, ఇప్పుడు యాంటాగనిస్ట్ అన్నట్టు మాట్లాడుతున్నారు. మోస్ట్లీ ధూమ్ ఫ్రాంచైజెస్లోని యాంటాగనిస్టే మెయిన్ లీడ్గా చూపిస్తారు. సో ఎస్ఆర్కే ఆ టైప్లో డాన్ యాంటాగనిస్ట్ అండ్ సూర్య కాప్ సింగం టైప్లో అని అన్నారు, బట్ ఇప్పుడు మరి చూడాలి తర్వాత కాస్టింగ్. ప్రస్తుతానికి సూర్య అని రూమర్స్ మళ్ళీ వచ్చాయి. ఆ తర్వాత ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కూడా కొరటాల శివ గారు దేవరా సినిమాకి 30 కోట్ల శాలరీ తీసుకున్నారంట. మరి ఎంత డిమాండ్ ఎలా పెరిగిందో, ఈ సినిమా తర్వాత ఆయన ఫేట్ ఆయన కెరీర్ ఏ విధంగా వెళ్తుందో చూద్దాం. ప్రస్తుతానికి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్, బాక్స్ ఆఫీస్ గురించి మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.